హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కన్నా పరశురాముడి నిజమైన గుడి ఇంతవరకు నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా లేదు. చాలామంది చెప్తూ ఉంటారు భారతదేశంలో పరశురాముడి గుళ్ళు ఉన్నాయని చెప్పేసి, ఎక్కడా లేదనమాట. ఒక అత్తిరాల్లోనే ఉండదు. ఇదో వెనకాల కనిపించేదే పరశురాముడి గుడి అనమాట. లోపలి పోయి చూద్దామండి. విస్తృతపోయే నిజాలు అయితే చాలా ఉన్నాయి ఈ గుడిలో. నేను చూపిస్తాను, కంటిన్యూ వీడియో చూడండి. ఈ గుడి గురించిన మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఒక బోర్డులో ఉన్నాయి. భారతీయ పురావస్తు శాఖ వాళ్ళు ఈ బోర్డు ఏర్పాటు చేసినారు. అక్కడ కనిపించేది గుడి యొక్క గాలిగోపురం. చాలా శిథిలం అయిపోయింది అది, ఎందుకంటే మన దేశాన్ని చాలా మంది ఇతర దేశాల వాళ్ళు పరిపాలించినారు. వాళ్ళ దాడుల వల్ల నాశనం అయిండొచ్చు, లేదంటే చాలా మంది ఆ కాలంలో గుప్త నిధుల కోసం తవ్వేవారు అన్నమాట. ఆ విధంగా కూడా నాశనం అయిండొచ్చు. మొత్తానికి గాలిగోపురం పడిపోయింది, లేదు. ఈ ప్రాంతం గురించి చాలా మందికి తెలియదు, అందుకే పీస్ఫుల్ గా ఉంది. ఎవరు జనాలు లేరు, చాలా పీస్ఫుల్ గా ఉంది అనమాట. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ లోనే ఒక రాతి స్తంభం లాగా ఉంది కదా, ఇది స్తంభం అయితే కాదు, బ్రహ్మసూత్ర శివలింగం అనమాట. ఇలాంటి శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి, చూసేదానికి స్తంభం లాగా ఉంటాయి కానీ స్తంభం కానే కాదు. ఈ శివలింగం మీద చాలా గుర్తులు ఉంటాయి, అవి మనకు అర్థం కానే కావు. చూడండి ఎలా ఉన్నాయో గుర్తులు. ఈ గుర్తులు మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇలాంటి శివలింగాలు చాలా పవర్ఫుల్, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి. ఈ గుడి ప్రహరీ గోడకు శాసనాలు ఉన్నాయి, అంటే తమిళ శాసనాలు చాలా ఉన్నాయి అన్నమాట. అంటే చోళుల కాలంలో నిర్మించారు కాబట్టి తమిళ శాసనాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఈ కనిపించేది తమిళ శాసనాలు. మీలో ఎవరికైనా తమిళ వచ్చే కన్నా కొంచెం చదవండి మీరే. ఇది నాకు తెలిసి పురాతన లిపి. దీన్ని ఏమంటారు అంటే పళముళి అంటారు. ఈ పళముళి చాలామందికి తెలియదు. చూడండి ఎంత, ఇదంతా చోళుల కాలం నాటి రాత అనమాట. దీన్ని పళముళి అంటారు. ఇక్కడ సూర్యచంద్రులు కూడా ఉన్నారు, మీరు చూడొచ్చు. మొత్తం 7 శాసనాలు ఏమున్నాయంట ఈ గోడకు, అంటే 7 శాసనాలు ఇవి అనమాట. ఇది ఆనాటి కాలంలో కట్టించిన మంటపం అనమాట. ఈ మంటపం చాలా పురాతనమైనది. ఆ కాలంలో ఈ మంటపంలో ఋషులు మునులు తపస్సు చేసుకుని విశ్రాంతి తీసుకునే వాళ్ళంట. ఇలాంటి మంటపాలు మన దేశంలో చాలా ఉన్నాయి, కానీ కొన్ని శిథిలమైపోయాయి, కొన్ని ఈ విధంగా బాగుండాయి. ఇక్కడ కనిపించే ఈ మంటపంలో దాదాపు 72 స్తంభాలు అయితే ఉన్నాయి. అడ్డానికి 6 స్తంభాలు ఉంటే నిలువుకు 12 స్తంభాలు ఉన్నాయి. మొత్తం కలిసి 72 స్తంభాలు అయితే ఉన్నాయి. ఈ మండపం కొన్ని వందల సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు చెక్కు జరగకుండా ఎలా ఉందో చూడండి. ఆ కాలంలో ఈ మంటపానికి వాడిన రాయిని ఉలితోనే మొలిచినారు, మిషన్లతో కాదు. అక్కడ కనిపించేది గర్భగుడి యొక్క గుడి గోపురం. ఈ గర్భగుడి గోపురాన్ని ఏమంటారంటే గజపుష్టి గోపురం అంటారు. ఇది చూసేదానికి తల లేని ఏనుగు ఎలా ఉంటుందో అలా ఉంటది. నాకు తెలిసి ఇలాంటి గర్భగుడి కలిగిన గోపురాలు ఎక్కడా లేవు. మీరు ఎక్కడైనా చూసింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆనాడు గుడి కట్టేటప్పుడు గుడి శిల్పులు చేసిన మాయ అయితే కనపడుతుంది. ఆనాటి శిల్పుల శిల్పకళ నైపుణ్యానికి మనకు ఖచ్చితంగా తలకాయ తిరిగిపోతుంది. అంత బాగా శిల్పాలను గర్భగుడి పైన చెక్కారు. ఈ గుడి కట్టడానికి గల చరిత్ర మీరు గన వింటే గన మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. పరశురాముడి తండ్రి పేరు జమదగ్గిని, ఈయనకు పరశురాముడి మాదిరినే చాలా కోపము. ఒక రోజు జమదగ్గిని భార్య అయిన రేణుకాదేవి నీళ్ల కోసం పోయినప్పుడు చాలా లేట్ గా వచ్చిందంట. అప్పుడు జమదగ్గిని రేణుకాదేవి మీద అనుమానం పడి అప్పుడు కొడుకైన పరశురాముని పిలిచి మీ అమ్మ తలకాయ నరుకు అని చెప్పాడంట. తండ్రి అయిన జమదగ్గిని మాట మీరకుండా తన తల్లి తలకాయ నరికాడంట. పరశురాముడు తల్లి తల నరికిన తర్వాత ఆ గొడ్డలి కంటుకున్న రక్త మరకలు ప్రపంచంలో ఉండే ఏ నదుల్లో కడిగినా కూడా ఆ రక్త మరకలు పోలేదంట. హత్య చేసిన ఆ రక్త మరకలు ఇక్కడ కనిపించే అత్తిరాళ్ళ బహుదా నదిలో కడుగుతే పోయాయంట. అప్పటి నుంచి ఈ ప్రాంతం అత్తిరాళ్ళ అని పేరు వచ్చింది. ఈ గుడి నిర్మాణానికి కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడ పద్మాసనం వేసుకుని కూర్చున్న ఈయన పేరు ఏకాంబరం శెట్టి, కానీ అందరూ ఏకాతాత అంటారు. ఈ ఏకాంబరం శెట్టి గారే తన సొంత డబ్బులతో ఈ గుడి కట్టించాడు. ఈ గుడి నిర్మాణం లోపల ఎక్కడ చూసినా రాతి కట్టడంతోనే కట్టి ఉంటుంది. ఇక్కడ కూడా వరుస క్రమంలో స్తంభాలు పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. గర్భగుడిలో మాత్రం పరశురాముని రూపము అమోఘంగా ఉంటుంది. పరశురాముని చూసిన తర్వాత మీ రోమాలు ఖచ్చితంగా నిక్కబోడ్చుకుంటాయి. ఈ గర్భగుడి పైకి చూసినప్పుడు ఈ గుడిని మనుషులే కట్టారా లేకపోతే ఏలియన్స్ వచ్చి కట్టారా డౌట్ వస్తుంది. ఈ ఏకాంబరం శెట్టి గారికి ఒక రోజు పరశురాముడు కల్లో కనిపించి నాకు గుడి కట్టించు అని చెప్పాడంట. అప్పుడు ఏకాంబరం శెట్టి గారు పరశురాముడి కోసము గుడి కట్టేదానికి నిర్ణయించుకున్నాడు. గుడి కట్టేదానికి తన దగ్గర ఉండే ధనాన్ని మొత్తం ఉపయోగించి గుడి కట్టేశాడు. పరశురాముని గుడి కట్టిన తర్వాత ఏకాంబరం శెట్టి గారు పరశురాముడి దగ్గరికి వచ్చి నా దగ్గర ధనం మొత్తం అయిపోయిందని చెప్పేసి గుండెలు బాదుకుంటూ ఏడ్చాడంట. అప్పుడు పరశురాముడు ప్రత్యక్షమయ్యి నా ముందరే నువ్వు స్థిర అయిపోయి నాతో పాటు పూజలు అందుకుంటావు అని వరమిచ్చాడంట. అప్పుడు ఏకాంబరం శెట్టి గారు పరశురాముని ముందే శిల అయిపోయాడు. ఈ ఏకాతాత దగ్గరికి వచ్చి చాలా మంది వాళ్ళకు తోచింది ఆయన దగ్గర పెట్టి ఆయన తలకు మన తల కొట్టుకుంటే మనకు ఉండే తలభారం గానీ ఒళ్ళు నొప్పులు గానీ పోతాయని చెప్పేసి చాలా మంది నమ్ముతారు. గర్భగుడి బయట భాగంలో శ్రీకృష్ణుడు పిల్లను గ్రోవి వాయిస్తున్నట్లు ఒక చిత్రం అయితే చాలా బాగుంటుంది. ఇంకా చాలా చోట్ల ఆనాటి శిల్పకళ నైపుణ్యం చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంతటి శిల్పకళ నైపుణ్యం కలిగిన గుడిని మీరు ఎప్పుడైనా చూసింటే మాత్రం కామెంట్ చేయండి. మీరు అత్తిరాళ్ళకు వచ్చినప్పుడు ఈ పరశురాముడి గుడి అయితే మర్చిపోకుండా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ పరశురాముడి గుడి ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సరే అయితే ఉంటా మరి.